అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నేను గురువారం డ్యూటీ చేస్తున్నాను సార్, ఎక్స్ప్రెస్ డ్యూటీ. హన్మకొండలో 5 గంటలకు బయలుదేరినాను. ఇంకా 60-70 మంది ఎక్కింది సార్ హన్మకొండలో. హన్మకొండలో ఎక్కిన కాజీపేట రాగానే ఒక 10 మంది ఎక్కింది. అందులో ఒక గర్భిణీ స్త్రీ ఎక్కింది. ఆమె ఛత్తీస్గఢ్, ఆమె తెలుగు వస్తలే. ఇది అదే మన తెలంగాణ వాళ్ళు అయితే వాళ్ళు లొల్లు పెట్టుకున్నారు, సిడోగి కానీ వాళ్ళు లొల్లు పెట్టుకున్నారు. అయితే సిడిపి అని వాళ్ళ ప్యాసింజర్ కోరిరు. అరే గర్భిణీ స్త్రీ కట్టడానికి బాధ్యత ఉంది కదా, లేదు సిటీపి అన్న. అయితే ఇప్పుడు సీటీ ఎవరు ఎత్తారు? ఆడ జరిగింది చెప్పదు ఇట్లా. ఇదే మాట వచ్చింది, ఇప్పుడు సీటు ఇచ్చే కాలం అనే బాబా. ఇది ఎవరు ఎత్తారే? నా సీట్లో కూడా కూర్చున్నారు కాదే. మరి ఇక సీటు ఎవరు ఇస్తారు? మీరే ఇవ్వాలి ఎవరైనా మానవత ఉన్న వాళ్ళు అని అన్నారు. అది వాళ్ళకి సీటు ఉంటుంది కాదా అంటే, ఇప్పుడు తిరిగి చూస్తే ఆడ రాసి ఉంది పైన. రాసి ఉండగానే అమ్మమ్మ ఈ సీటు ఆమె ఆ రాసి పెట్టి ఉందా అని ఆమె. అది వెనుక ప్యాసింజర్ ఉండి ఏమన్నాడు? ఆమె కనిపించలేదు. ఆడ రాసి పెట్టింది ఆమె సీటు ఆమె మాట్లాడుతుంది. ప్యాసింజర్ అన్నాడు, ప్యాసింజర్ అన్నాడు. అయితే ఈమె అనేది వానికి ఇమ్మని రాదు అని ఈమె అనేది, ఈమె యాక్చువల్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఈమె అన్నది. ఈమె అక్క ఎందుకు ఇవ్వండి ఇల్లు, మీ అక్క చెల్లె అయితే గిట్లే పడుతుంది అక్క అని నేను అన్న. ఆడ జరిగినది మీ అక్క చెల్లె అయితే గిట్లే ఇట్లా నీళ్ళ పడుతుంది అక్క జరిగిన. పక్కన ఒక ముసరావుని పిక్క గిట్టవల్లా ఎవరిని తీసుకెళ్ళి పెట్టాలి, ఒక గర్భిణీని పెట్టుకొని ఆమె లేచి నీళ్ళ పడాలి, సీట్ ఇవ్వాలి కానీ నేనేమో మాట్లాడుతుందని ఒక వృద్ధురాడు పక్కన ఏజామే ఒక అన్న. ఇంకా మీరే చెప్పారు ఆ మొబైల్ చేయాలి, నేనేం చేయలేదు, నా మాట ఇంటే లేదు వెళ్ళి సీటు ఖాళీ పెట్టుకుంటా, దాన్ని రాసి పెట్టి ఉందా, అక్కడనే ఖాళీ పెట్టుకుని రావాలండి. అది ఏమైనా ఇదా అని చూస్తున్నారు, ఏమైనా ఖాళీ పెట్టుకుని వస్తారా అమ్మాయి ఎవరైనా సీట్? ఇంతమంది ఫ్రీ పెట్టినప్పుడు ఖాళీ పెట్టుకుని వస్తారా? అందుకేసరి ఒక 5 నిమిషాలు జరిగింది. 5 నిమిషాలు జరిగిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఫ్రీ ఎందుకు పెట్టిండో, ఈ కండక్టర్ కొడుకుని ఓవర్ చెప్తారు అని చూసిన. నేను ఏమైనా పూర్వంత మాట అన్నారా కొడుకట, నేనేమైనా అన్నా. బస్సులో ఉన్న వాళ్ళందరూ ఆమెకు తిట్టేసరికి ఆమె బలవంతంగా దిగిపోయింది. నేను దిగువని నేనే టైలే, నేను చెప్పలే. ఆడవాళ్ళు మరి ముట్టుకుంటాను, నాకే అవసరం ముట్టుకోలేదు. ఆమెకు సీట్ ఇచ్చిన ఆమె ఎక్కకపోతే నాకు ఈ లొల్లి ఉండకపోతున్నా. ఇది ఆమెనే కాకు, నా డ్యూటీ నాకు కావాలి. నన్ను సస్పెండ్ చేసేది నేను మానవత్వంగా గర్భిణీ స్త్రీ గర్భిణీ స్త్రీ కోసం సీట్ అడిగిన ఒక మానవత్వం ఒక చెల్లె అని అడిగినాను. ఆమె ఛత్తీస్గఢ్ బీహార్ ఆమె మన మన తెలుగు రాదు, ఆమె లేవ రాదు అమ్మ మీ అక్క చెల్లె అయితే ఇట్లనే ఉంటుంది అని అన్నా. సరే ఆడ మాట మాట నువ్వు అన్నావు నాకు అన్నావు సరే అది వేరు. బస్సులో అందరూ ఆమెకు తిట్టే ఆమెకు మైండ్ అప్సెట్ అయిపోయింది. ఆహా వీళ్ళందరితో నేను అన్నందుకు ఆహా వీళ్ళు లేపిండు అనే కాన్ఫిడెన్స్ ఆమెకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.